మిత్రులు ఏటూరు నాగారం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి బోధిగత గారికి అధ్యాపకులు అశోక్ అన్న గారికి ఇతర మిత్రులు అందరికీ మాతృభూమి మీద మమకారంతో ప్రత్యేకించి తెలంగాణలో ఇంకా తెలంగాణలో గుండకాయ ములుగు జిల్లాలో సమ్మక తారక దీవెనల కోసం సీతక్క మీద అభిమానంతో ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించడానికి విచ్చేసిన ప్రవాస భారతీయులు పటేల్ శ్రీధర్ రెడ్డి గారికి పటేల్ రమేష్ రెడ్డి గారికి అందరికి నా యొక్క నమస్కారాలు. ఇక మేడం నేను ఒకే బ్యాచ్ ప్రిన్సిపల్స్ నేను తాడబాయ్ వచ్చాను రేటు నగరం వచ్చారు. గత 10 నెలలుగా ఇంతకుముందు అశోకన్న చెప్పినట్టు బీడి భూముల్లోనే పంటలు పండియాలి, బీడి భూములనే మంచి పచ్చని క్షేత్రాలుగా పాడవిలింపజేయాలనే కోణంలో ఒక విపరీతమైన పని ఇక్కడ జరిగింది. అసలు ఏటూరు నగరం మహా అద్భుతమైన సౌకర్యాల గని ఆయన కొన్ని సమస్యలు చెప్పారు, మాకైతే ఇంకా జీరో అక్కడ. సో ఇద్దరం పోటీ పడుతూ కాస్త అక్కడ ముందు నుట్టున్నా, అప్పటి నుంచి నా మీద ఒకటే ఏడుపు లొల్లి అయితే ఇక దిష్టి తగ్గుతుందని ఇక సీతక్క 3 రోజుల క్రితమే అక్కయ్య ప్లీజ్ అక్కయ్య అక్కయ్య అని రోజు అసలు మెసేజ్ చేసుకుంటూ విసిగించుకుంటూ ఆయన ఎప్పుడు కోపం లేదు. ఈరోజు ఒకళ్ళు అక్కయ్య రాకపోతే నేను కథం అయిపోతుంది ఈరోజు ఇక్కడనే. మరి సరే అక్కయ్య వస్తానని ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అద్భుత ఒక కీలక సందర్భం ఉంది, మేడారం జాతర ఉంది, ఈ ములుగు జిల్లా తెలంగాణలోనే పెద్ద వైశాల్యం ఉన్న జిల్లా, మరి ప్రతి గడపకి ప్రతి గూడానికి వెళ్ళడం అంటే అసలు సామాన్యులకు సాధ్యం కాదు. ఒక అసాధారణ శక్తులను కూడగట్టుకున్న సీతక్క మరి మూలుగులో తన ప్రజల్ని ప్రతి ఒక్కరు ఎక్కడ ఒకటే మాట చెప్తా నేను, ఒక మహోన్నతమైన నాయకులు ఎప్పుడు తయారవుతారంటే ఆ నాయకుడు ఆ వ్యక్తి తన ప్రాంత జీవితాన్ని జీవించాలి, తను నివసిస్తున్న ఆ ప్రాంత ప్రజల అవసరాలు తెలుసుకోవాలి, ఆ ప్రజల బాధలు పంచుకోవాలి. ఆ వ్యక్తి మహోన్నతమైన నాయకుడు, చారిత్రక నాయకుడు, చరిత్రలకు సువర్ణాధ్యాయం ఉంటుంది. ఇలా మన తన ఈ ప్రాంత జీవితాన్ని జీవించిన దక్క విద్యార్థి జీవితం నుండి ఈ ప్రాంత ప్రజల బాధల్ని మంచుకుంది, వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఉంది, పరిష్కరిస్తూ ఉంది, ఇలా మొత్తం జనంలో మమేకమవుతూ ప్రపంచ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయం ఏర్పాటు చేసుకున్న ఒక అద్భుతమైన అక్క మన సీతక్క. డౌన్ టు ఎర్త్ మాకు ఒకటే భయపడుతున్నాం. గీత గారు అక్క ఏమనుకుంటారు, ఏం డౌన్ టు ఎర్త్ మనలానే నా మీద ఎలా మాట్లాడుతూ అశోకంతో ఎట్లా మాట్లాడుతూ అట్నే మాట్లాడు అక్కయ్యతో ఏమనుకోదు అని చెప్పాను. సో మరి సీతక్క మొన్న చెప్పిన అక్కయ్య ఈ మూలుగు ప్రాంతం ఏజెన్సీ విద్యారంగంలో మీరు ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టాలి, అక్కయ్య పోడు భూములతో కష్టపడుతున్నారు. ఒకటి ఇంకొక మాట చెప్పాలరా, విద్య యొక్క లక్ష్యము సామాజిక శాస్త్రవేత్తలు కావాలి, వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కావాలి. అంటే ఈ చరిత్ర గమనం అంతా కూడా ప్లేటో, అరిస్టాటిల్, అంబేద్కర్, గాంధీ లాంటి మహోన్నతుల చేత ఈ సమాజం ముందు పడింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్, న్యూటన్, ఇలా గెలీలియో లాంటి శాస్త్రవేత్తలతో మానవ జీవితం సుసంపన్నమైంది. ఇలా సామాజిక జ్ఞానాన్ని అటు వైజ్ఞానిక జ్ఞానాన్ని మొత్తం సమ్మేళనం మన సీతక్క, ఎందుకంటే అసెంబ్లీలో, ఎందుకంటే ఇక సీతక్క ఒక అద్భుతమైన ఐకానిక్గా ఈ మూలుగులో ఉన్న ప్రతి అమ్మాయి ప్రతి ఆడబిడ్డ సీతక్క లాగా ఎదిగే ప్రయత్నం చేస్తే చాలు. ఈ మధ్య అక్క జీవితం మీద అనేక పిహెచ్డీలు చేస్తున్నారు, అక్క జీవితమే పరిశోధన చేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అక్క విద్యాధికారులు ఎంఏ పొలిటికల్ అని చేస్తారు, తత్వశాస్త్ర లా చదివారు, పిహెచ్డీ కూడా దగ్గర పడింది. అంటే ఒక మేధావిగా త్వరలో డాక్టర్ సీతక్క కాబోతున్నారు మన అక్కయ్య. మనకు ప్రభుత్వ విద్యను ప్రజలకుగా మార్చిన అంబేద్కర్ ఒక మాట అంటాడురా, పాలించే వర్గం కానప్పటికీ మేధావి వర్గం ఏ దేశంలోనైనా ప్రభావవంతంగా ఉంటుంది, భవిష్యత్తును చూడగలుగుతుంది, సామాన్య ప్రజలు వాళ్ళు నాయకత్వం వహించలేరు కానీ మేధావులు నాయకత్వం వహించి ప్రజలకు ఒక మార్గం చూపుతారు అని అంబేద్కర్ అన్నాడు. అలాంటి అంబేద్కర్ మార్గంలో తన మేధస్సును ఒక మేధావిగా మరి తన జ్ఞానాన్ని తన జీవన అనుభవాల్ని ప్రజలకు వివరిస్తూ ప్రధానంగా విద్యార్థుల్లో ఒక అద్భుతమైన వ్యక్తిత్వ వికాస నిపుణురాలుగా మేము ప్రేరేపిస్తున్న అక్క మరి మన సీతక్క మేధావే కాదు, ఇప్పుడు మేధావే సేవలు అందిస్తున్నారు, అలాగే పాలక వర్గంలో ఒక ప్రజా ప్రతినిధిగా కూడా మన తన ప్రాంత ప్రజలకే కాకుండా దేశానికి నమూనాగా పనిచేస్తున్నారు. ఇలా ఒక అంబేద్కర్, ఒక మనకు వినుకుంటాం కదా సంఘ సంస్కర్తలు సావిత్రి పూలే,
ఇలా సామాజిక సంస్కర్తల అంశల తోటి మన మేడారం సమ్మక్క సారక్క అంశ తోటి వాళ్ళందర్నీ కలిపితే ఒక నిండైన రూపం వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అలాంటి అరుదైన వ్యక్తిత్వం సంతరించుకున్న ఒక అపురూప మహిళ సీతక్క ఖచ్చితంగా నీకు దయవిస్తుంది టెన్షన్ తగ్గిస్తుంది ఏ అవసరం ఉన్నా మెసేజ్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది అడ్మిషన్ అప్పుడు ఇది నాయర రావద్దు అనే గొడవ వెళ్ళుకోకు తర్వాత మరొకటి మరి బాల్యంల మాకు సొంత ఊరు కడవెండి ఎన్నికల పోరాటాల్లో వేలాది త్యాగాలేసినాము పోరుగడ్డ మాకు దగ్గరలో సూర్యాపేట కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయ పోరాటం నిజాం వ్యతిరేక సాయ పోరాటంలో బాల్యంల అద్భుతమైన అనుతన త్యాగాలేసిన గ్రామం ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆ ఉద్యమాల గడ్డనించో లేకపోతే వాళ్ళ కుటుంబాలు పోరాటాలు పాల్గొన్నప్పుడు ఆ కుటుంబ వారసులే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా తిరిగి సమాజానికి కొద్ది సేవ చేయాలి కొద్ది తపన చెందాలనే ఒక దృక్పథాన్ని కొనసాగిస్తున్నారు. మరి అలాంటి సూర్యాపేట ఒక మారుమూల గ్రామంలో ఒక పోరాట గ్రామంలో పుట్టి అమెరికాకు వెళ్ళి మరి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ తన ప్రాంత ప్రజలకు సూర్యాపేటలో ఒక గవర్నమెంట్ జూనియర్ కళాశాల కొత్తగా ఇలాంటి ఒక శిథిలమైన భవనాన్ని చూసి ఒక 50 లక్షల భవనం కట్టించారు. ఇలా ఎందుకంటే రామ్ జీవిత లక్ష్యం ఒకటే, గొప్ప ఆనందం మానవ జీవితంలో అతి గొప్ప ఆనందం అతి గొప్ప నైతిక సౌందర్యం ప్రజల అవసరాలు ప్రజల పట్ల ఒక ప్రేమను చూపించడం ప్రజల సమస్యల పట్ల సహానుభూతి చూపించడం వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలే మానవ జీవితం యొక్క నిజమైన ఆనందం సౌందర్యం అందం ఉంటుంది. సో అలాంటి అందాన్ని సౌందర్యాన్ని కలిగి ఉన్న పటేల్ శ్రీధర్ రెడ్డి రమేష్ రెడ్డి సోదరులకు మరొకసారి మా కళాశాలకు డిజిటల్ లెర్నింగ్ కోసం ఒక ల్యాప్టాప్ను ప్రొజెక్టర్ స్క్రీన్ను త్వరలో మాకు డిజిటల్ ట్రైనింగ్ కళాశాలను ఒక అపురూపమైన సెమినారాలను కూడా మాకు అందిస్తున్నారు. సో మా తాడవారిలో ఉన్న కొద్ది లైబ్రరీ ఉంది, కాంప్యూటర్ లైబ్రరీ ఉంది, త్వరలో పటేల్ శ్రీరెడ్డి రమేష్ రెడ్డి రూపంలో ఒక డిజిటల్ లైబ్రరీ ఒక డిజిటల్ సెమినార్ హాల్ ఇవన్నీ కూడా తాడవకే కాదు మొత్తం 3 జిల్లాకే తాడవాయి కళాశాల సౌకర్యం అంతా అనుభవించవచ్చు అక్కడ. ఓకే సరేనా, అది 3 తాడవాయి సెంటర్లో. ఓకే సో ఆ రకంగా సహకరించి మాకు ప్రోత్సహించిన పటేల్ రమేష్ రెడ్డి శ్రీరెడ్డి గారికి సో అలాంటి దాతృత్వ స్వభావం వ్యక్తులను మరి తన సేవ ద్వారా ఇక్కడ రప్పించుకొని మన మనందరికీ సహకరిస్తున్న సీతక్కకి ఈ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు.